వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 1 ఏప్రిల్ 2024 అంటే సోమవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు సోమవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ఫ్రైడే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే మండే మార్నింగ్ టైము ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ మూవ్మెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ మార్కెట్ మూవ్మెంట్ అనేది హై వోల్టైల్గా ఉండి గ్రీన్ మార్క్స్కి రెడ్ మార్క్స్కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం ఈ సోమవారాన్ని చెప్పుకోవచ్చు. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ వోల్టాలిటీ అనేది బాగా ఎక్కువగా ఉండి గ్రీన్ మార్క్స్కి రెడ్ మార్క్స్కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం ఈ సోమవారాన్ని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్ ముఖ్యంగా హాస్పిటల్స్ స్టాక్స్ అలాగే ల్యాబ్స్ ఫార్మా ల్యాబ్స్ ఇలాంటి వాటి స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి కొరియర్ సర్వీసెస్ డెలివరీ సర్వీసెస్ ఫార్మా డెలివరీ సర్వీసెస్ అలాగే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే బుక్ పబ్లిషర్స్కి సంబంధించిన స్టాక్స్ ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే ఇంకా అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీల స్టాక్స్ ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యూ బ్యాంక్స్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ వీటి స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీల స్టాక్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఎక్వాకల్చర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ సిమెంట్స్ స్టాక్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి టూర్స్ అండ్ ట్రావెల్స్ లాజిస్టిక్ సప్లైస్ ఇలాంటి వాటి స్టాక్స్ సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా అట్రెండ్నే చూపించే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ముఖ్యంగా బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాలవి సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లగ్జరీ హోటల్స్ డైమండ్స్ ఫ్యాషన్స్ ఇలాంటి వాటి స్టాక్స్ టెక్స్టైల్స్కి సంబంధించిన స్టాక్స్ సో ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్ ఐటీ స్టాక్స్ వీటి స్టాక్స్ అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్ లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్ అలాగే సిల్వర్ ప్రైసెస్ ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత పెరిగే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.